కుబేర్లోకి నీళ్ళు వచ్చేయేమో చూడరా। ఇక జీతాలు రాలేదు, ఉద్యోగుల జీతాల ఆలస్యంపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మీమ్। మరో నాలుగు జిల్లాలకే వేతనాలు। నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల ఉద్యోగులు పెన్షన్లకు చెల్లింపు, 18 జిల్లాల వేతనాల చెల్లింపు పూర్తి, ఇంకా 15 జిల్లాల వారికి అందని జీతాలు ఎన్నాళ్ళు పడుతుందోనని ఉద్యోగుల ఆందోళన। ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని డిమాండ్। తాత్సారంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్। ఇగో నేను ఒకటి చెప్పాను, ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త లేట్ అయింది। ఇవాళ డేట్ ఎంత? 11వ తారీఖు ఎంత? ఇవాళ 13వ తారీఖు 13వ తారీఖు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎవరు సేవకులుగా పనిచేసే వాళ్ళు ప్రభుత్వ అధికారులు, నా దృష్టిలో, మరి మీ దృష్టిలో ఏంటిదో నాకు తెలియదు। అయితే దీంట్లో బ్రహ్మానందాన్ని పెట్టి ట్రోల్ చేస్తారు కదా। ప్రైవేట్ శాఖలల్లో పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 6 గంటలకు పోయే శాఖలు చాలా ఉన్నాయి। మా జీతాలు ఎప్పుడు పడుతాయో తెలుసా? 20వ తారీఖు వరకు కూడా వస్తాయో రావో తెలియదు, 3 నెలల వరకు వస్తాయో రావో తెలియదు। కొద్దిగా ప్రభుత్వానికి సంబంధించి ఆర్థికంగా కొంచెం బడ్జెట్కు సంబంధించి కొంచెం తేడాలు వస్తేనే ఇంత ట్రోల్ చేస్తున్నారే। ప్రైవేట్ శాఖలో పనిచేసి ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 6 గంటలకు పోయి 3-4 నెలల జీతాలు వాళ్ళ దగ్గర పెట్టి పిచ్చోళ్ళ లెక్క పనిచేసేటోళ్ళం మేమందరం ఎవరో మరి। మీకు ప్రభుత్వ అలవెన్సులు ఉంటాయి, మాకు ఏ అలవెన్సులు ఉంటాయి, మీకు టైమింగ్స్ ఉంటాయి, మాకు ఏ టైమింగ్స్, మీకు సెలవులు ఉంటాయి, మాకు ఏ సెలవులు ఉండవు। మాదని కాదు, అన్ని రకాల ప్రైవేట్ శాఖలకు సంబంధించి చెప్తున్నా భయ్, సుక్కలు చూస్తాం మేము। ఒక 4 రోజులు ఇలా 13వ తారీఖు మా జీతాలు 18కి కూడా పడని రోజులు, 2 నెలలు ఆగిన రోజులు కూడా ఉన్నాయి। ప్రభుత్వమే కదా చేసేది, ప్రభుత్వం అయితే ఇవ్వకుండా పోతలేదు కదా, ఎందుకు 1 నెల 2 నెలలకి ఎందుకు ఇంత? అది నాకు అర్థం కాదు। రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దానికే రాష్ట్రం ఉండే, కాళేశ్వరం ప్రాజెక్టు గట్ట ముందుకు ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత అప్పులు ఎక్కువైపోయినాయి, కొద్దిగా సర్దుబాటులలో ఆర్థిక శాఖకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి। మేము దీనికే ఇట్లాంటివి మా ప్రైవేట్, అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత సేఫ్గా ఉంటాయని అంటే నేనేమో నమ్మాలి, కానీ ఇప్పుడు అర్థమవుతుంది।